హాయ్ ఫ్రెండ్స్, తమ్ముడు ధనుష్ తెలుగులో సార్ సినిమాతో ఫిబ్రవరి 15 ముందుకొచ్చి యావరేజ్ సినిమాగా టాక్ తెచ్చుకుంటే, అతని అన్న దర్శకుడు సెల్వరాఘవన్ బకాసురన్ అనే సినిమాతో తమిళ్లో అదే రోజు ఆ సినిమాను రిలీజ్ చేసి హిట్ కొట్టాడో లేదో తెలుసుకుందాం. బకాసురన్ ఈ సినిమా స్త్రీల మీద జరుగుతున్న అత్యాచారాలను బేస్ చేసుకుని తీసిన సినిమా. రాజశేఖర్ మహాభారతం నాటకంలో బకాసురుడి పాత్ర పోషించి అద్భుతంగా ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు. అతనికి ఒక కూతురు ఉంటుంది, దివ్య. ఆ అమ్మాయి చక్కగా చదువుకుంటూ ఉంటుంది. అయితే ఆ అమ్మాయిని ఒక అబ్బాయి లవ్ చేస్తాడు. రాజశేఖర్ కూడా ఒప్పుకుంటాడు. చదువు అయిన తర్వాత పెళ్లి చేద్దాం అనుకుంటారు. అయితే 2 నెలల్లో చదువు పూర్తవుతుంది అనగా దివ్య ఆమె లవర్ హాస్టల్ బయట ముద్దు పెట్టుకుంటారు. ఆ తర్వాత అనుకోని పరిణామాలు జరిగి దివ్య ఆత్మహత్య చేసుకుంటుంది. అసలు దివ్య ఎందుకు ఆత్మహత్య చేసుకుంది, ఆ పరిణామాలు ఏంటి అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. మరోపక్క ఇటువంటి ఆత్మహత్యలే జరుగుతూ ఉంటాయి. అలాగే ఎక్స్ ఆర్మీ మేజర్ యూట్యూబర్ అయిన అరుల్ వర్మన్ తన అన్నయ్య కూతురు కూడా ఇలాగే ఆత్మహత్య చేసుకోవడంతో ఈ కేసుని డీప్గా స్టడీ చేస్తూ ఉంటాడు. అతను ఈ కేసు స్టడీ చేస్తూ ఒక కాలేజీ యజమాని, లేడీస్ హాస్టల్ వార్డెన్, కొంతమంది టీచర్లు, వాచ్మెన్ కలిసి ఏం చేశారు అన్నది కనుక్కుంటాడు. ఈ సినిమా అంతా ఆడవాళ్ళ మీద జరుగుతున్న అత్యాచారాలని వాళ్ళు బయటకు చెప్పుకోకుండా చేస్తూ వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్న వాళ్ళ గురించి చక్కగా చూపించారు ఈ సినిమాలో. అంతేకాకుండా మంచి మెసేజ్ ఉంది ఈ సినిమాలో. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల మొబైల్ని కంపల్సరీగా చూడాలని, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు మొబైల్లో, వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసుకోవాలని సూచిస్తుంది ఈ సినిమా. భీమరాజు పాత్రలో సెల్వరాఘవన్ చాలా అమాయకంగానే ఉంటూ తన కూతురి చావుకు కారణమైన వాళ్ళని చంపే క్యారెక్టర్లో బాగా చేశారు. ఆయన అమాయకంగానే ఉంటూ మంచిగా చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. ఆయన నటన హైలైట్ అని చెప్పొచ్చు. ఇక మేజర్ అరుల్ వర్మన్ పాత్రలో ప్రముఖ కెమెరామెన్ నర్రాజ్ సుబ్రహ్మణ్యం నట్టి చాలా బాగా చేశాడు. ఆయన పాత్ర కూడా బాగుంటుంది. ఆయన కేసుని సాల్వ్ చేయడం కోసం రీసెర్చ్ చేస్తూ ఉంటాడు, అది కూడా పర్వాలేదు అనిపిస్తుంది. ఇక మహాభారతంలో భీముడు చేసే పనులకి, మహాభారతం నాటకంలో భీమరాజు చేసే పనులకి లింక్ పెట్టడం కూడా బాగుంటుంది. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏం జరిగిందో మనం ఈజీగానే ఊహించినా దర్శకుడు దాన్ని చిత్రీకరించిన విధానం బాగుంది అనిపిస్తుంది. ఈ సినిమా ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు. కెమెరా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు అనిపిస్తాయి. పాటలు మాత్రం ఏమంతా ఆకట్టుకోవు. దివ్య పాత్రలో నటించిన అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. ఆ అమ్మాయి కూడా అన్ని ఎమోషన్స్ చక్కగా పండించింది. కాలేజీలు, టీచర్లు డబ్బు లేక బాధపడుతున్న పేద విద్యార్థుల్ని ఎలా మోసం చేస్తారో, ఎలా వాళ్ళ జీవితాలతో ఆడుకుంటారో అన్నది ఈ సినిమా చూసి తెలుసుకోవచ్చు. మంచి మెసేజ్ ఉన్న ఈ సినిమాని ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా తీసుంటే బాగుండు. దర్శకుడు చాలా చోట్ల లాజిక్లు వదిలేశాడు. ప్రతి చోట వెబ్ కెమెరాలు ఉంటాయి. ఆ వెబ్ కెమెరాలో దాటుకొని రాజశేఖర్ పాత్ర వెళ్ళి మర్డర్లై చేసేస్తూ ఉంటుంది. సో అటువంటి లాజిక్లు వదిలేసినా ఈ సినిమా పర్వాలేదనే అనిపిస్తుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. నువ్వేం కంగారు పడక్కర్లేదు, అడుగుతావేంటి?